హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మీకు చింత తొక్కు పచ్చడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నా దానికోసం ఇవన్నీ మనము రెడీ చేసి పెట్టుకోవాలి వెల్లుల్లి ఆనియన్ పచ్చిమిర్చి సాల్ట్ చింత తొక్కు ఫస్ట్ పచ్చిమిర్చి సాల్ట్ తెలవాయి అదే వెల్లుల్లి అండి గార్లిక్ ఇవి ఫస్ట్ గ్రైండ్ చేసుకొని వద్దాము మెత్తగా ఈ చింత తొక్కు ఎవరింట్లో అయినా ఉంటుందండి ఓకే ఇప్పుడు ఇలా పేస్ట్ చేసుకున్న తర్వాత ఈ చింత తొక్కు దీంట్లో చింతకాయలు పసుపు ఒక్కటి కలిపి పెట్టానండి కొద్దిగా ఉప్పు కూడా కలిపి పెట్టింటాను